ఏం పట్టేశాడ్రా, భలే పడేశారా. ఏంటో నా కర్మ. అయ్యయ్యో, ఒకటి కర్రీనా ఇంకోటి కత్రినా. ఫిక్కర్ సత్రే, ఇక్కడ లైసెన్స్ ఉంది కదా, ఇంకా సైడ్ కొడుతున్నావేంటి? నీకు కత్రినా కరీనాలు కావాలా? నాకెక్కడ ఉంది లైసెన్స్? నీకేగా ఉంది. ఓ అలాగా, అయితే పెళ్ళేంత వరకు నీ రింగ్ నువ్వే పెట్టుకో. ఏంటి దౌర్జన్యం, అవసరమా నాకు ఇదంతా? జస్ట్ అండ్ అనదర్ మిస్సింగ్ కేస్ రైట్? ఇంటికి వచ్చి మాట్లాడేంత అవసరం ఏముంది? అది కాదు సార్, ఫస్ట్ టైం నేను అలాగే అనుకున్నాను. హైదరాబాద్ కని బయలుదేరిన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మిస్ అయిన తెల్లూరు ఏరియా మీద నాకు డౌట్ ఉంది సార్. ఇది గత 5 సంవత్సరాలుగా మిస్సింగ్ పర్సన్స్ ఫైల్ సార్. ఒక్క హైదరాబాద్ హైవే పైనే ఎంతమంది మిస్ అయ్యారో చూడండి సార్. తెల్లూరు, ఇంట్రెస్టింగ్. మీరు ఆ ఏరియా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. ఆ తెల్లూరులో పోలీస్ స్టేషన్ లేదు సార్, దగ్గరలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ మాత్రమే ఉంది. సరే, ఆ చెక్ పోస్ట్ కాల్ చేయండి. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు సార్. ఓకే సురేష్, ఈ కేసును ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నావు? నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సార్, అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఓకే, మండే మీరు వెళ్ళండి, మిగతా ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. ఎంగేజ్మెంట్ అయ్యింది, కొత్త వ్యాన్ కొన్నారు, ట్రీట్ ఏమి ఇస్తారే? ఏం ట్రీట్ కావాలి? నేను చెప్తాను, నేను చెప్తాను, టూర్కి పోదాం. టూరా? ఇప్పుడేం టూరే? రే, గోవాలో బ్యాంకాక్ లాంటి మంచి మసాజ్ పార్లర్లు ఉంటాయి, స్వర్గం ఎలా ఉంటాయిరా. అందరం వెళ్ళి ఒక వారం రోజులు ఎంజాయ్ చేద్దాం. ఎరా, ఎప్పుడు మాట్లాడినా ఏదైనా చేసేది ఉంది. ఏం చేస్తావురా, నా చేతికి చిక్కిన ఒక ఫిగర్ వాయిద్యాన్ని చూస్తే చేతిలో సాక్సిఫోన్ పెట్టాలి కూడా పారిపోయినా చేస్తారు. నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయరా. ఏం ప్రియ, మనకు ఫీలింగ్స్ ఉండవు. జో, టూర్కి అయితే వెళ్దాం, కానీ గోవా మాత్రం వద్దు. హైదరాబాద్ హైవేలో ఒక టెంపుల్ ఉందని చెప్పావు కదా, అవును, అక్కడికి వెళ్దాం. అలాగే తిరుపతి వెళ్ళి గుండు కొట్టుకుని మనిషి కూడా ఒకటి తీసుకుని వద్దాం, కరెక్ట్ గా ఉంటది. ఏంటబ్బా నువ్వేం సైలెంట్ కొన్నావు, ఏదో చెప్పు. తాగుడు తప్ప ఇంకేం వద్దు. రే, టూరే వద్దనుకుంటుంటే నువ్వేమో గోవా అంటావు, తనేమో హైవే మీద టెంపుల్ అంటుంది. పోండ్రా. సామ్, నా ప్రాజెక్ట్ కోసం ఆ టెంపుల్ కి ఎలాగో వెళ్ళాలి కదా, అదేదో ఆ రీసెర్చ్ కి ఇప్పుడే వెళ్దాం. ఏయ్ పిచ్చి పడింది, జస్ట్ షట్ అప్ ఓకే, ఎక్కువ మాట్లాడు. హే ప్రియా, మనం ఆ టెంపుల్ కి వెళ్దాం సామ్, ప్లీజ్ నా మాట వినండి. నా మాట వింటారా? ఇప్పుడేంటి టెంపుల్ కి వెళ్ళాలి? అవును, వెళ్దాం. జో, దాని తర్వాత గోవాకి వెళ్దాం. నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వస్తున్నాను. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఏంటి, సెల్ ఫోన్ లేకుండా రావడం నా వల్ల కాదు, మీరు కావాలంటే వెళ్ళండి. సామ్, ఫుడ్ లేకుండా ఉండమని ఉంటాను, కానీ సెల్ ఫోన్ లేకపోతే నా వల్ల కాదు. నీ ఫోన్ వల్ల నా మసాజ్ మిస్ అయిపోతుందిరా.